పిల్లలు, ఈరోజు మీ అందరికీ ఒక మంచి కామిక్ స్టోరీ చెప్తానే. బాడీ బిల్డర్ సుపాండి. ఓహో, నాకు మజిల్స్ బాగా పెంచడానికి ఒక ప్లేస్ తెలిస్తే బాగున్ను. బ్రేకింగ్ న్యూస్, మీరు మీ బాడీని బిల్డప్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు? టింకుల్ స్టార్ జిమ్, రండి మీ మజిల్స్ని పెంచుకోండి. హలో సుపాండి, నేనే మీకు ట్రైనర్ని. నేను నీకు బోల్డ్ అన్ని ఎక్సర్సైజులు నేర్పిస్తాను, కానీ నువ్వు రోజు వర్కౌట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. కానీ సార్, నేను వర్క్ అవుట్ సైడ్ చేస్తే ఇన్ని డబ్బులు పోసి జిమ్ లోపలికి ఎందుకు వస్తా? వెరీ ఫనీ సుపాండి. ఓకే ఓకే, లెట్స్ బిగిన్. సుపాండి, ఎక్సర్సైజ్ ఒక పక్కన చేస్తూనే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ది ఖచ్చితమైన బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి. ఓ సార్, అవునా? అయితే నేను ఇప్పుడు ఒక వెయింగ్ స్కేల్ కొనుక్కోవాలా? సుపాండి, నో మోర్ జోక్స్, కమ్ లెట్స్ ఎక్సర్సైజ్. నీ ఆర్మ్ స్ట్రాంగ్ అవ్వటానికి నువ్వు ఈ డంబెల్స్ని లిఫ్ట్ చేయాలి. సార్, ఈ బెల్స్ నిజంగానే డంబ్ బెల్స్ అన్నారు, అసలు రింగ్ అవ్వటమే లేదు. ఓహో, స్టాప్ ఇట్ సుపాండి, వీటికి ప్లేట్స్ పెట్టి వెయిట్ యాడ్ చేస్తానుండు. ప్లేట్సా? అయితే అప్పుడే లంచ్ టైం అయిపోయిందా సార్? అబ్బా సుపాండి, ఈ డంబెల్స్ ని అలా వదిలేస్తావేంటి? యమ్మీ సార్, ప్లేట్స్ అన్నారు కదా, మీరేదో బ్యాలెన్స్ డైట్ అన్నారు, అది లాగించేద్దాం పదండి. ఓ మై గాడ్ సుపాండి, సర్లే వదిలే, నేను అలా రౌండ్స్ వేసి వస్తాను, వీలోపు కొన్ని బెంచ్ ప్రెసెస్ చేయి. సుపాండి, ఏం చేయమంటే ఏం చేస్తున్నావురా? మీరే కదా బెంచ్ ప్రెస్ చేయమన్నారు, అందుకే బెంచ్ ని ప్రెస్ చేస్తున్నా. ఇంకా నీ తింగరి వేషాలు తట్టుకోవడం నా వల్ల కాదు, బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్ళిపో ఇప్పుడే. సుపాండి, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? గంట ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా. సార్, ఎక్సర్సైజ్ సైకిల్ ని 1 hour నుంచి తొక్కుతూ ఉన్నా, కానీ ఈ సైకిల్ ఈ ప్లేస్ నుంచి కదలడమే లేదు సార్. నేను ఇక్కడే ఉండిపోయాను సార్, ఇంటికి ఎలా వెళ్ళను? గెట్ అవుట్ సుపాండి. ఇంటి పిల్లలు, నచ్చిందా ఈ స్టోరీ? ఇంకా చాలా చాలా మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.